ఎంతసేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి బట్టి విక్రమార్క కాంగ్రెస్ అంటే వీళ్ళేనా అఫ్ కోర్స్ సీనియర్లుగా పార్టీ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిందే అలాగని జూనియర్లను పట్టించుకోకపోతే ఎలా ఇవాళ సీనియర్లు ఎప్పుడో అప్పుడు రిటైర్ కావాల్సిందే అలాంటప్పుడు సీనియర్ల సీట్లోకి వచ్చేది ఇవాళ జూనియర్లే అలా ఉన్నప్పుడే పార్టీ నడుస్తుంది పార్టీలోకి కొత్త రక్తం ఎప్పుడూ వస్తూనే ఉండాలి జూనియర్లు సీనియర్లుగా ఎదుగుతూ ఉండాలి లేదంటే ఒక వెస్టిండీస్ ఒక జింబాంబే టీంలా అయిపోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఓ నలుగురు ఐదుగురు సీనియర్లు మాత్రమే కనిపిస్తున్నారు హడావిడి అంతా వాళ్ళదే జూనియర్లకు పెద్దగా స్కోప్ ఇవ్వడం లేదు అనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి పైగా సీనియర్లు అనే బోర్డు పెట్టుకుని ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని హైకమాండ్ గట్టి నిర్ణయానికి వచ్చింది గతంలో పోటీ చేసిన సీనియర్లు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడమే కాకుండా ఓట్ల తేడా కూడా చాలా దారుణంగా ఉంది అవి చూసిన తర్వాత అయినా సీనియర్లు తమ బలం తెలుసుకొని తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని జూనియర్లు అంటున్నారు పార్టీని గ్రౌండ్ లెవెల్లో పరుగులు పెట్టిస్తున్నది జూనియర్ లీడర్లేనన్న విషయం మరిచిపోవద్దంటున్నారు జూనియర్ల దూకుడు చూసే పార్టీకి కొంత ఊపు వచ్చిందన్నది కూడా నిజం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీకి వచ్చిన ఊపు చూసి సీనియర్లు మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుందామని రెడీ అవుతున్నారు అప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇక పార్టీ అధికారంలోకి రావడం కల్లా అనుకున్న సీనియర్లంతా కొత్త ఊపును చూసి మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు అవడమే కాదు ఇంతకాలం పనిచేసి పార్టీని మోసిన జూనియర్లకు ఎసరు పెడుతున్నారు ఎప్పుడు మీరే పోటీ చేస్తే ఇక జూనియర్లు ఎదగడం ఎలా అనే వర్షన్ ఇప్పుడిప్పుడే బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా నల్గొండ వరంగల్ మహబూబ్నగర్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జూనియర్లు బాగా కష్టపడుతున్నారు ఇతర జిల్లాల్లోనూ అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో జూనియర్లే పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు మల్లు రవి జడ్చర్ల నుంచి పోటీ చేస్తున్న వరుసగా ఓడిపోతున్నారు ఈసారి ఇక్కడ సీనియర్ ఎర్రశేఖర్ లేదా నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ అనిరుద్ధ్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు జనగాం నుంచి పొన్నాల లక్ష్మయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు నాగర్ కర్నూలు నుంచి డాక్టర్ రాకేష్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు గద్వాలలో యువనేత రాజీవ్ రెడ్డి వనపర్తిలో యువజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి సూర్యపేటలో రమేష్ రెడ్డి నారాయణపేటలో చిట్్యం అభిజయ్ రెడ్డి మక్తల్లో ఇద్దరు యువనేతలు ప్రశాంత్ రెడ్డి శ్రీహరి పోటీలో ఉన్నారు లీడర్లు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కనిపిస్తేనే సరిపోదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండాలి ఇలా యాక్టివ్గా ఉంటున్నది జూనియర్లే అందులో మరో ముచ్చటే అక్కర్లేదు సో పార్టీని అన్ని విధాలుగా పరుగులు పెట్టిస్తున్న జూనియర్లకు స్కోప్ ఎక్కువగా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది